చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఇంద్రక్రాంతి పథకం భవనంలో 14వ వార్షికోత్సవ మహాసభా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఇంద్రక్రాంతి పథకం భవనంలో 14వ వార్షికోత్సవ మహాసభా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మండల మహిళా సమైక్యకు సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. సమావేశానికి హాజరైన అధికారులను మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా మండల సమైక్య అధ్యక్షురాలు పావని శాలువలతో ఘనంగా సన్మానించారు. అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య ఐసీడీఎస్ సూపర్వైజర్ శైలజాలు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో 32 మహిళా సంఘాలు ఉన్నాయని, అన్ని సంఘాలు కూడా సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా చిన్నశంకరంపేట మహిళా సమైక్య ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాల అదే కేంద్రం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శైలజ, డిపిఎం మెరసిన మోహన్, జాన్ కెనడీ ప్రకాష్ మరియు డిఎంజి నాగరాజ్, ఏపీఎం యశోద, సీసీలు రాజు, నాగరాజు, కిషన్, మండల మహిళా అధికారులు, అధ్యక్షురాలు రూపా రుక్మిణి, ఉపాధ్యక్షులు సుమిత్ర, కార్యదర్శి రజిత, సహాయ కార్యదర్శి శాంతి, కోశాధికారి మహేశ్వరి మరియు అకౌంటెంట్ ధనలక్ష్మి, వివిధ గ్రామాల అధ్యక్షుల కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఓబీసీ అంటే కార్యదర్శి అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి మరియు కార్యక్రమం చాలా విషయాలు చెప్పాను, బట్ బాగా చేసుకుంటున్నారు. మీ చక్రంపేట మండల సమాఖ్యలో ఇందాక ప్రకాష్ అన్నట్టు మిగతా మండల సమాఖ్యలతో పోలిస్తే మీ మండల సమాఖ్య మంచి గ్రేడింగ్లోనే ఉంటుంది. మంచిగా తిరిగి కట్టే మహిళలు ఎక్కువ మంది ఇక్కడ ఈ మండల సమాఖ్యలో ఉన్నారు. మంచి రీపేమెంట్ ఉంటుంది. ఏ పని చెప్పినా కూడా జిల్లా నుంచి చాలా మంచిగా పనిచేసే సిబ్బంది ఉన్నారు. మీరు కూడా బాగా భాగస్వాములై మంచిగా మీ మండల సమాఖ్యకు ఇప్పటివరకు అయితే బాగా మంచి పేరు తీసుకొచ్చారు. ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే మనకు ఇంకా ఎక్కువ చేయాలనే అనుభూతి, తర్వాత అనుభవాలు, ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. మా ఐసీడీఎస్ సంబంధించిన మీ దగ్గర అంటే మేము ఇళ్ళకు డబ్బులు సార్, డబ్బు మేము వచ్చేసింది అంటే ఫుడ్ ఇప్పుడు అంగన్వాడీలో తప్పకుండా కూడా అందరూ గర్భిణీలు కానీ బాలింతలు కానీ అంగన్వాడీలో భోజనం చేయాలని ఒక రూలు. ఇటువంటి ప్రోగ్రాంలో వస్తుంటే మా టీచర్లో కూడా చాలా అవగాహన కలిగించిన వాళ్ళైనాము. సరే ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ టైం లేదు.